హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ మాధవి శ్రీనివాస్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మందీప వర్ణన 8వ శుక్రవారం పూజ గురించి, ఆ మణిదీప వర్ణన గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆ తల్లి మణిదీపంలో ఎలా అలరారుతుంది అని చెప్పుకుందాం. మణిదీప నివాసిని అయిన ఆ తల్లిని స్మరించుకోవడం ఎంతో శుభప్రదం. ఆ తల్లి జగజ్జనని, శివాత్మిక, మణిదీప నివాసిని. ఈ మణిదీప పారాయణ నూతన గృహప్రవేశ శుభ సందర్భాల్లో పారాయణం చేస్తే ఎంతో మంచిది. పరదేవత అయిన శ్రీమాత ప్రపంచాన్నంతటిని పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం నివసించే గృహమే చింతామణి గృహం. అది మణిద్వీపంలో ఉంటుంది. సర్వలోకోత్తమైన ఆ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు, సర్వ పాపాలు నశిస్తాయని దేవీ భాగవతం 12వ స్కందం వివరిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ జగత్తునంతటిని పాలించే ఈ భువనేశ్వరి గురించి మనం తెలుసుకుందాం. ఈ భువనేశ్వరి మాత నివసించే గృహమే చింతామణి గృహం. 1000 స్తంభాల మండపాలతో విరాజిల్లుతూ ఉంటుంది ఆ తల్లి గృహం. ఇలాంటి మండపాలు 4 ఉంటాయి. శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం వాటి పేర్లు. కోటి సూర్య ప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి చుట్టూ కాశ్మీరం, మల్లిక, కుందవనాలు అలరారుతూ ఉంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తూ ఉంటాయి. అక్కడే సుధారస పూర్ణంగా ఉండే ఒక పెద్ద సరోవరం కూడా ఉంటుంది. ఆ సరోవరం అంచులు, సోపానాలన్నీ అనేక అనేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ సరోవరం మధ్యలో ఒక మహా పద్మవనం. హంసలాంటి పక్షులు ఎంతో ముచ్చటగొల్పుతూ ఉంటాయి. చింతామణి గృహంలో 10 మెట్లతో ఉన్న ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికకు ఉన్న 10 మెట్లు 10 శక్తి స్వరూపాలు. దానికి ఉండే 4 కొళ్ళపై ఉండే ఫలకంపైనే సదాశివుడు ఉంటాడు. ఆ ఫలకం మీదనే మాత భువనేశ్వరి దేవి కామాంకంలో కూర్చొని ఉంటుంది మనకి. ఆ మాతకి రత్నాలు పొదిగిన వడ్రాణం, వైఢూర్యాలు తాపడం చేసిన అంగడాలు అలరారుతూ ఉంటాయి. శ్రీచక్ర రూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం కలకల్లాడుతూ ఉంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండ పండ్లలాగా ఉండే పెదాలు, కస్తూరి కుంకుమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన చూడామణి ఆ తల్లి, ఉదయభాస్కర బింబం వంటి ముక్కు పుడక, ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలతో శ్రీమాత మనకి అలరారుతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ మాతకు పక్క భాగంలో శంఖ పద్మనిధులు ఉంటాయి. వాటికి మించి నవరత్న కాంచన సప్తధాతు వాహినులు అనే నదులు పర్వళ్ళు త్రొక్కుతూ అమృత సముద్రంలోకి జారుతూ ఉంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన ఉన్నది కాబట్టి ఆయనకు అంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. శ్రీమాత నివసించే చింతామణి గృహం 1000 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇవన్నీ ఆ తల్లి శక్తి ప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారము లేకుండా వేలాడుతూ ఉంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవి ఉపాసకులంతా చేరేది ఈ చింతామణి గృహమే. ఈ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ మందీప వర్ణన్ గురించి, ఆ తల్లి ఎలా అలరారుతుందో చెప్పుకుందాం. అమ్మదైవంటే అన్నీ ఉన్నట్లే, శ్రీమాత్రే నమః.